ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నిన్న మేము చాలా స్పష్టంగా అసెంబ్లీలో ప్రశ్నించాం. ఈ బడ్జెట్లో నిధులు పెట్టాలని అడిగాం, కానీ ఎక్కడ కూడా ప్రస్తావన లేదు. నిన్న మా పల్లా రాజేశ్వరరెడ్డి గారు ఆటో కార్మికుల అప్పులను రుణాన్ని మాఫీ చేయాలని, ఆటో కార్మికులకు నెలకు 10,000 రూపాయల భృతి ఇవ్వాలని, ఆటో కార్మికులు చనిపోయిన కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని మేము అడిగాం. కానీ ఈ ప్రభుత్వానికి ఆటో కార్మికుల విషయంలో కనికరం లేకపోయింది. 21 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నా కనీసం చీమగుట్టినట్టు కూడా ఈ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికైనా దీని మీద స్పందించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇకపోతే గతంలో మమ్మల్ని అనేక రకాలుగా అప్పులు 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 అని గోబల్స్ ప్రచారం చేశారు. ఇవాళ బడ్జెట్ బుక్ అసెంబ్లీలో ఇచ్చిన బుక్, గతంలో మేము ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ కింద 40,000 కోట్ల రూపాయల అప్పులు మేము గతంలో పోయిన ఆర్థిక సంవత్సరంలో మేము తెస్తే, ఈ సంవత్సరం బడ్జెట్లో వీళ్ళు 59,625 కోట్లు పెట్టారు. అంటే మేము గత సంవత్సరంలో తెచ్చిన అప్పుల కంటే 19,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పు తెస్తామని బడ్జెట్లో పెట్టినారు. మమ్మల్ని అప్పులు తెచ్చారు. మరి ఆ రోజేమో అప్పులు అప్పులు అని గోబుల్స్ ప్రచారం చేస్తుంది. ఇలా మాకంటే ఎక్కువ అప్పులు తెస్తామని బడ్జెట్లో పొందు పరిస్థితి. ఇలా నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో కాంగ్రెస్ మాటల్లో నిజం అంత ఉన్నదని అర్థమవుతలేదా? నిజంగా అప్పులు తక్కువ చేయాలంటే మేము గతంలో 40,000 తెచ్చినాం, మీరు 20,000 పెట్టనుంటారు, 15,000 పెట్టనుంటారు, ఇంకా 19,000 కోట్ల అప్పు ఎక్కువ తెస్తామని చెప్పి ఇవాళ బడ్జెట్లో పొందుపరిచినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ బడ్జెట్ కూడా చూస్తే గత సంవత్సరం బడ్జెట్ను వాళ్ళు తగ్గించి ఆర్ఈలో భాగంగా 2,24,624 కోట్లు వస్తుందని చెప్పి వాళ్ళు ఈరోజు బడ్జెట్లో చూపించారు. కానీ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఎంత పెట్టినారు? 2,75,896 కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అంటే దాదాపు 59,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుందని పెట్టారు. ఎక్కడి నుంచి వస్తుంది మరి 59,000 కోట్లు? మీరే బడ్జెట్లో ఏం చెప్పినారు? ఆర్థిక మాంద్యం ఉన్నదని, గ్రోత్ రేటు పడిపోయిందని, పరిస్థితులు బాగలేవని మీ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మరి పోయిన సంవత్సరం బడ్జెట్ కంటే 59,000 కోట్లు అదనంగా మీరు రాబడి వస్తుందని చెప్పి ఇలా బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నేను అడుగుతా ఉన్న 59,000 కోట్లు ఎట్లా వస్తుంది? ప్రజల మీద కొత్త పన్నులు వేయబోతున్నారా? భూములు అమ్మబోతా ఉన్నారా? ఏం చేస్తారు? 59,000 కోట్లు ఎట్లా తెస్తారో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను అడుగుతా ఉన్నాను.